Hello. విమోచన దినోత్సవం సందర్భంగా మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయన గారి పిలుపు మేరకు జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. సెప్టెంబర్ 16 2017 నాడు మన పామోస్ ముఖ్యమంత్రి గారు కూడా అనడం జరిగింది. మేము వచ్చిన తర్వాత ఏంటంటే అధికారికంగా తెలంగాణ విమోచన జరుగుతామని చెప్పి చెప్పడం జరిగింది. కాకపోతే ఆయనకు తాగిన తర్వాత మాట్లాడినో ఏం మాట్లాడినో తెలియదు. ఆయనకు ఏం హామీలు ఇస్తుందో కూడా తెలియదు. అబద్ధాల కేసీఆర్ ఆయన 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 మన టీఆర్ఎస్ నాయకులు ఆయనను దేవుడు అని కూడా వెళ్తారు. ఎందుకు వెళ్తారో నాకు అర్థం కాదు. మన దయ్యం లేక కేసీఆర్ గారిని ఒక్క పథకం సరిగ్గా అమలు చేసిన దాఖలాలు లేవు కేసీఆర్ గారి. ఇకనైనా బుద్ధికి వచ్చి ఆయన కరెక్ట్ విమోచన అధికారంగా జరపాలని కోరుకుంటూ మన తెలంగాణ విమోచన దినోత్సవ అందరికీ శుభాశంసలు తెలియజేస్తూ గత 2016 సెప్టెంబర్ 16న మన కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అధికారికంగా మేము గెలిచిన వెంటనే అధికారికంగా మేము విమోచన దినోత్సవం జరుపుకునేలా చేస్తామని ఇప్పుడు సోషల్ మీడియా సోషల్ నెట్వర్క్లలో కూడా కేసీఆర్ గారి మీద ఇటువంటి వీడియోలు ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క వీడియో కూడా అందరూ చూడడం జరుగుతుంది. ఇప్పుడు యువత మేల్కొంటున్నారు. అన్ని రాజకీయాల్లో కూడా యువత కష్టంగా ప్రాధాన్యత వహిస్తుంది. మిమ్మల్ని కష్టంగా గట్టి దింపి మేము యువతతో యువత ప్రశ్నిస్తుంది. మిమ్మల్ని కేసీఆర్ను ఖచ్చితంగా బొందబెట్టే రోజు వస్తుంది. ఖచ్చితంగా మళ్ళీ మా పార్టీ అధిష్టానం మేరకు ఈరోజు మేము ఇక్కడ విమోచన దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. కేసీఆర్ ఇకనైనా నువ్వు బుద్ధి మార్చుకొని దీన్ని అధికారికంగా ప్రకటించడం కోరుకుంటున్నాను. ఈరోజు సెప్టెంబర్ 17ని విమోచన దినోత్సవం జరుపుకోవాలని
కేసీఆర్ కూడా గతంలో పిలిపించినాడు. కేసీఆర్ మన రోషయ్య గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా ఈయన అధికారంలో లేడు. అప్పుడు చాలాసార్లు రోషయ్య గారిని విమర్శించడం జరిగింది. అధికారంకు రాగానే మేము సెప్టెంబర్ 17 నిర్వహిస్తామని చెప్పాడు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడం తప్పింది. ఇటువంటి ముఖ్యమంత్రి కరెక్ట్ కాదు. ఖచ్చితంగా సెప్టెంబర్ 17 అధికారికంగా జరుపుకోండి. ఎందుకంటే నిజాం పాల నుంచి అప్పుడు మన హోమ్ మినిస్టర్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ మనకు వచ్చి నిజాంను మన హైదరాబాద్ను మన గవర్నమెంట్లో విలీనం చేయడం జరిగింది. దీనికి మనమంతా ఎంతో సంతోషంగా ఉన్నాం. లేకపోతే మనం నిజాం కింద మనం బానిసలం బతుకుతుండే ఇప్పటికి కూడా. ఇదందరూ కూడా గ్రహించి వెంటనే ప్రతి ఇది గవర్నమెంట్ ప్రభుత్వం అధికారికంగా దీన్ని సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నాం.